ద లార్డ్ ఈ ఆశీర్వాద స్వర కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తా ఉన్నామండి మంచిది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం 130వ కీర్తన 7వ వాక్యం ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాది దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని ప్రభు చెప్తా ఉన్నారు ఇశ్రాయేలు అనగా ఆశీర్వదించబడినటువంటి జనాంగము రక్షించబడినటువంటి జనాంగము దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి ఆ రక్తములో కడగబడినటువంటి జనాంగముతో ప్రభు చెప్తా ఉన్నారు దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి దేనిపైన ఆశ కలిగి ఉండాలి అంటే మరి చాలా మంది కూడా ఈ లోకం మీద మనుషుల మీద వ్యక్తుల మీద ఆశ పెట్టుకొని జీవిస్తారు వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుతారు నా పిల్లలు పెరిగి పెద్దవారై గొప్పవారు కావాలి వారు నన్ను చాలా బాగా చూసుకోవాలని భర్త చాలా బాగా చూసుకోవాలని భార్య నన్ను బాగా ప్రేమించాలి అని బిడ్డలు నన్ను ప్రేమించాలి అని మరి ప్రతి విషయంలో కూడా ఇలా వ్యక్తుల మీద ఆశ కలిగి జీవిస్తారు కొంతమంది అయితే ఈ లోకములో ఉన్నటువంటి ధనం మీద ఆశ కలిగి ఉంటారు బంగారం మీద వెండి మీద వస్త్రాల మీద వాహనాల మీద ఆస్తి ఐశ్వర్యాల మీద ఆశ కలిగి జీవిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ ఈ దేవుని బిడ్డవైనటువంటి నీవు ప్రభు రక్తములు కడగబడినటువంటి మనము దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకొని మనం బ్రతకాలి ఆ దేవుని కొరకే మనం ఈ లోకములో జీవించినప్పుడు ప్రభు అంటా ఉన్నారు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన యొద్ద కృప దొరుకుతుందంట దేవుని యొక్క పాదాల చెంత ఎవరైతే దేవుని మీద ఆశ కలిగి జీవిస్తారో నిశ్చయముగా వారికి నా ప్రభు ఆయన కృపనిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క కృప నీకు కావాలా ఆ కృప నీవు పొందుకోవాలని ఆశపడుతున్నావా ఉచితమైనటువంటి ఆయన కృప మరి ఆయన కృప మనకి తోడుగా ఉంటే ఆ కృప నీ శ్రమలో నుండి విడిపిస్తుంది నీకు అన్నిటిని సంతోషంగా మారుస్తుంది నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది నీ శ్రమలో నుండి విడిపిస్తుంది నీ కష్టములో నుండి విడిపిస్తూ ఉంది నీ శోధనలో నుండి విడిపిస్తూ ఉంటుంది నీ అనారోగ్యములో నుండి ఆ కృప నిన్ను రక్షించి నిత్య రాజ్యములోనికి చేర్చగలిగింది దేవుని యొక్క మహాకృప మాత్రమే ఆయన కృప నీవు పొందుకోవాలి అంటే ఎక్కడ దొరుకుతుంది ఆయన కృప అంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన ఎడల ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించిన ఎడల ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో నిశ్చయముగా ఆయన వారికి తన కృపను పంచుతాను అని మాట్లాడుతూ ఉన్నారు గనుక ఇది కృపను దేవుని యొక్క కృపను మనము పొందినట్లుగా ఆ కృపతో దేవుడు మనలను నింపునట్లుగా ఆయన పైనే మనం ఆశ పెట్టుకొని ఆయన కృపను మనము పొందుకొని ఈ లోకములో జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రము నాయన పరిశుద్ధుడు ఆ కృపగల తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు దేవా ఈ దినమును మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము ఆయన యొద్ద కృప దొరుకునని మీరు సెలవిచ్చారు దేవా ప్రభువా నాయన మీ కొరకు ప్రభువా మేము కనిపెట్టి నాయన మీ సన్నిధిలో ప్రభువా మేము ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు నాయన మీ కృపను మాకు అనుగ్రహిస్తానన్నారు ప్రభువా దయగల తండ్రి మీకు స్తోత్రం ఎందరైతే బిడ్డల కృప కొరకే మీ సన్నిధిలో వేడుకుంటున్నారో నిశ్చయముగా సమృద్ధి అనేటువంటి మీ కృప సియోనులో నుండి నీ బిడ్డలందరిపై మీరే కుమ్మరించండి ప్రభువా స్తోత్రాలు మీ కృపకు పాత్రులుగా అర్హులుగా యోగ్యులుగా మార్చమని ప్రార్థిస్తున్నాము నాయన బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి ఈ దినమంతా కూడా మీ కాపుదల నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందవలసిందిగా గనుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక ఆమేన్.